నన్ను అడుగుతా ఉన్నటువంటి ఈ అంశం మీద మాట్లాడమని మీరు అడుగుతా ఉన్నారు. నన్ను నా అభిప్రాయం ఏమంటే, భారతీయ జనతా పార్టీ అనే ఆనకొండ కోరల్లో చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కున్నారు అనేటువంటి నా అభిప్రాయం. భారతీయ జనతా పార్టీకు తెలియకుండా, ప్రధానికి హోంమంత్రికి తెలియకుండా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అతన్ని అరెస్టు చేస్తారు, చేసి ఉంటారు అని నేను అనుకోవడం లేదు, ఎవరు అనుకోవడం లేదు. 100కి 100 భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతోనే ఇవన్నీ జరిగినాయి. వాళ్ళ ఆశీస్సులు లేకుండా పోతే ఇవి జరిగే కాదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. నాకున్నటువంటి 30-40 సంవత్సరాల డైరెక్ట్ పాలిటిక్స్లో కారణం ఏమంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టులు తప్పనిస్తే మిగిలిన అన్ని పార్టీలు బీజేపీకు జీ హుజూర్ అనేటువంటి పార్టీలే. అది పాలక పక్షం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అందరూ వాళ్ళతో వాళ్ళ ఆశీస్సుల కోసం సాగిల పడేటువంటి వారే. తెలుగుదేశాన్ని బలహీనపరచడం ద్వారా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం స్పేస్ను మేము తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ. ఇది ఏం ఈ రాష్ట్రానికే కాదు, చాలా రాష్ట్రాల్లో ఆనకొండ మాదిరి తిమింగలం కంటే ఇంకా పెద్ద ఎత్తున అక్కడ తిమింగలాల్లో మింగినారు, ఇక్కడ ఆనకొండగా తయారైనారు. ఒక పార్టీతో స్నేహం చేయడం, లేకపోతే ఒక పార్టీని బ్లాక్మెయిల్ చేయడం, లేకపోతే ఒక పార్టీకి ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఒక పార్టీకు కేసులు పెట్టడం, వాళ్ళను వశపరచుకోవడం, అదే జరుగుతోంది. అది మీకు తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మిగిలిన అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఇదే జరుగుతోంది. అది ఆ వంతు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిద్ధించింది. వాళ్ళది ఒకటే, ఎన్టీ రామారావు గారిని డిజోన్ చేసినటువంటి వారు, ఎన్టీ రామారావు గారు బతికుండి ఎన్టీ రామారావు గారిని డిజోన్ చేసి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు సై అన్నటువంటి వారు, భారతీయ జనతా పార్టీ గొడుగు కింద ఎన్టీ రామారావు బిడ్డగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని డిజోన్ చేసి ఈమె ద్వారా బీజేపీకి ఎందుకు వారి వెంట నడవరు అనేటువంటి చాలా క్లారిటీగా ఉంది. సో వాళ్ళ బీజేపీ ప్లాను బలహీనపరిచి ఈసారి వాళ్ళు ఓడిపోవాలి. ఓడిపోయిన తర్వాత మొత్తం వాళ్ళు కైవసం చేసుకోవాలి. ఈ తంతు వల్ల ముఖ్యమంత్రి భుజం మీద తుపాకీ పెట్టి ఈరోజు తెలుగుదేశాన్ని కాల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకరిని కాల్చి ఆ పొజిషన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే తుపాకీతో ఇప్పుడున్నటువంటి పాలక పక్షాన్ని కూడా టైం అంతే, 6 నెలల 1 సంవత్సరమా 2 ఏళ్ళ కాల్చాలి అని చూస్తారు. ప్రభుత్వాలనే, పార్టీలు కాదు, ప్రభుత్వాలనే కబళించేటువంటి శక్తివంతమైనటువంటి ప్రక్రియలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. అదే ఇక్కడ కూడా నడుస్తుంది. లేదు, రెండవది, ఈ విధంగా భయపెట్టడం ద్వారా భారతీయ జనతా పార్టీ అండదండలు లేకుండా పోతే మీరు మన లేరు అనేటువంటి దాంతో సీట్లలో
వారికి కావాల్సినటువంటి సంఖ్యకైనా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగబట్టే ఆ ఉద్దేశంతోనే ఆ కుట్రతోనే ఇది జరుగుతుంది. ఎవరిని అడుగుతా ఉన్నారు కానీ మీరు ఈరోజు జగన్ పార్టీ నాది ప్రభుత్వం భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారంటే ఎందుకు ఇవ్వాలి భుజము? ఎందుకంటే వీళ్లకు ఇద్దరు ఇద్దరు ఎందుకో సాగిలి పడుతూ ఉన్నారు. వాళ్ళు ఇబ్బందులేమో మాకు అర్థం కావడం లేక ఇద్దరు పడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఇద్దరిని భుజాల మీద మోస్తూ ఉంది. 9-9.5 సంవత్సరాలకి ఇద్దరిని మోస్తూ ఉంది. అబ్బా ఎన్ని రోజులు వాళ్ళకు భుజం నొప్పి వచ్చినట్టుంది, ఏదో భుజం తగ్గించుకుందాం లేని కింద పడేస్తూ ఉన్నారు. ఇంకా ఇంకో 4 అడుగులు వేసిన తర్వాత ఇంకో భుజం మీద కూడా వేసుకోవడానికి కింద వేసేస్తారు. ఇద్దరిని పడేస్తారు, వాళ్ళు కూడా ఎన్ని రోజులు మోస్తారు. సో వీళ్ళ తెలివి మీద వీళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హోమ్ మినిస్టరు భారతీయ జనతా పార్టీ విసిరినటువంటి వలలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పడ్డారు అనేటువంటిది ఇప్పటికైనా వాళ్ళు గమనిస్తే మంచిది. ఇంకోటన్నా ఇండియా